దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రేమి రాజ్యం దొంగల అమ్మాయిలపై అత్యాచారాలను వెంటనే అత్యాచార బాధితులను వెంటనే శిక్షించాలి రాజ్యం ఇదే మీ దళితమాయపై జరిగిన అత్యాచార వెంటనే శిక్షించాలి ఉత్తర ప్రదేశ్ హత్రాస్ లో దళిత మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి, ఎంపీపీ గంధమల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యాచార గుండాలను వెంటనే వెంటనే దళిత అమ్మాయిపై దాడి చేసిన గుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి వారికి కాంగ్రెస్ పార్టీ అన్నదండ ఉంటుంది. ఎస్ఎల్ రాష్ట్ర కాల్పు కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ కండిడా నిర్వహించడం జరుగుతుంది. అగాధ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో తల్వార్లో మనిష హత్య చేయడం జరిగింది. హాద్రాలో జరిగిన ఈ యొక్క ఘోరమైన సంఘటనను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అర్ధరాత్రి మరి అమ్మాయి చనిపోతే ఆమెను మరీ దుండగులు మరీ పాశవికంగా నాలుక కోసి మెడ నరాలు నరికి తర్వాత నీపులో కూడా చాలా అనేకమైన గాయాలు చేసి ఈరోజు మరీ దారుణంగా అంటే దారుణంగా అమ్మాయిని హత్య చేయడం జరిగింది. ఈరోజు దళితులు అంటే ఏంటిదండి, దళితులు అంటే అంత చిన్న చూపు ఉన్నదా, దళిత మహిళ అంటే అంత ప్రభుత్వం కూడా చిన్న చూపు ఉన్నదా. ఈరోజు ప్రభుత్వము వెంటనే దిగి రావాలి. ఈరోజు మేము ఖండిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఆ అమ్మాయికి ఏ విధమైన శిక్ష వాళ్ళు వేసినారో అంతకంటే డబులు వాళ్ళకు ఈ సంఘటన జరిపించిన ఆ దుర్మార్గులకు అంతకంటే ఎక్కువగా బహిరంగంగా అందరు చూసే విధంగా వాళ్ళని శిక్షించాలి, ఉరి తీయాలి. అందరు చూస్తుండగానే ఉరి తీయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నిన్న రాత్రి హత్రాస్లో ఒక దళిత అమ్మాయి మనిష 19 నెలల అమ్మాయికి 19 నెలల అమ్మాయికి పాశవికంగా రేప్ చేసి వెన్నుపూస ఇరగొట్టి మెడలు ఇరగొట్టేసి నాలుక కోసేసి ఆమెను చిత్రహింసలు పెట్టి అగ్రకులాలకు సంబంధించిన 4 యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కానీ 14 తారీఖు రోజే ఆ అమ్మాయి మీ తమ్ముడు వాళ్ళ నాయన పోయి మా అమ్మాయి మీద ఈ రకంగా జరుగుతుందంటే ఏ రకమైన ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా వాళ్ళకే భయపెట్టి ఇచ్చేసి అక్కడి నుంచి పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో ఈరోజు షాద్ నగర్లో గతంలో జరిగినప్పుడు మన తెలంగాణలో ఏ రకంగా శిక్షించారో అలాగే వాళ్ళను కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. అలాగే ముఖ్యంగా నేషనల్ మీడియా ఈరోజు కేవలం కంగనా రనావత్ మహారాష్ట్రలో బాంబేలో ఒక సజ్జకూల కొడుతున్నామో నెల రోజుల నుంచి రాత్రి పగలు 24 గంటలు ఆ 24 గంటలు ఆ మీడియా ద్వారా దాన్ని హైలైట్ చేస్తారు. కానీ ఒక దళిత మహిళ మీద ఇంత ఘోరంగా అక్కడ అన్యాయం జరిగి ఇంటి వాళ్ళు లేకుండా రాత్రి 2.5 గంటలకు తీసుకుపోయి ఆమెను దహన సంస్కారం చేయడం జరిగింది. హిందూ సంప్రదాయ ప్రకారం చీకటైన తర్వాత ఎక్కడ కూడా దహ సంస్కారాలు చేయరు. అయినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు బలవంతంగా తీసుకుపోయి దహన సంస్కారాలు చేసి అంత అయిపోయినాక వాళ్ళ అమ్మ నాన్న తీసుకుపోయి 2 కట్టెలు ఇప్పించేసి వాళ్ళకి చెప్పే చేసినామని చెప్పి కేవలం గతంలో 63 సంవత్సరాల నుంచి లేనంత ఘోరంగా గత 6 ఏళ్ల నుంచి దళితుల మీద కానీ మైనార్టీల మీద కానీ ఈ అరాచకాలు జరుగుతున్నాయి.
దయచేసి దీనికి ముఖ్యంగా సోషల్ మీడియానే ఇప్పుడు అదైతుంది కొంతమంది మీడియా నిజాయితీగా పనిచేసే మీడియా వాళ్ళే దీన్ని చూపిస్తారు ఇప్పుడు కూడా అందరూ భారతదేశం మొత్తం దీన్ని ఖండించి గతంలో నిర్భయ కేసులో ఏ రకంగా చేసి చట్టం తీసుకొచ్చామో దీని మీద కూడా ఖచ్చితంగా ఒక చట్టమైన తీసుకొచ్చి ఏ రకంగానైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కింద ఈ కేసు కేసి ఖచ్చితంగా 3 నెలల లోపటనే వాళ్లకు ఉరిశిక్ష చేయాలని చెప్పి సభాపరంగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటన దళిత మహిళపై రేప్ చేసి నాలుక కట్ చేసి వెన్నుపూస ఇర్చి చిత్ర ఇన్సల్ట్ చేసి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఈ దుర్ఘటన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇది బాధాకరం. ఈయనకు చైనా సరిహద్దులో లేపినటువంటి చిచ్చు ఇక్కడ దళితులలో లేపాలనుకుంటే ఖబర్దార్ మోడీ, నీకు ఒకటే చెప్తా ఉన్నాం, దళితులపై ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం బాగుండదని మేము మోడీ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పార్లమెంట్లో కూడా 113 మంది దళిత ఎంపీలు ఉన్నారు, వారు కూడా వెంటనే దీనిపై స్పందించి వారికి తగిన బుద్ధి చెప్పాలని, ఆ దుండులకు తగిన బుద్ధి చెప్పాలని మేము ఎంపీలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తాం. మేము కనుక దళితులము, మేము కనుక కళ్ళు తెరిచామనుకో మోడీ గారు మీ గడ్డ తీయడం పక్కా అని మేము దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఏమంటే ఉరిశిక్ష వేయకపోతే మా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని